చంద్రబాబు నాయుడు పైన ఎస్సీ కేసు నమోదు వెంటనే చంద్రబాబు నాయుడు పైన వెంటనే డౌన్ డౌన్ కలహంకారి నారా చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ కుమార్ అయ్యాస్ పై అరెస్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు వెంటనే అయ్యాస్ సీనియర్ అధికారి విజయ్ కుమార్ పై అధికారులు వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఈ యొక్క రాష్ట్రం యొక్క స్థితిగతులు అమరావతి యొక్క ఏ విధంగా ఉండాలి అని ఒక కమిటీని వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కమిటీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టడీ చేసిన తర్వాత దేజే ప్రణాళిక సంఘం కార్యదర్శిగా వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ నివేదికని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి చెప్పి ఒక పత్రికా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. సో చెప్పినందువల్ల నీకు దమ్ము ధైర్యం ఉంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఏదైనా ఉంటే చూసుకోగానే ఒక డైనమిక్ నిజమైనటువంటి అంబేద్కర్ వారసుడు టీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ గారు తను ఎక్కడ పనిచేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజల గుండెల్లో ఒక మన్నలు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకొని గాడు వాడు అని నీ ఇష్టాను ప్రకారం అనుచిత వ్యాఖ్యలు చేశావు. ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగంకు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో ఎస్సీ పీఓ యాక్ట్లో నీ మీద ఎస్సీ పీఓ యాక్ట్ కేసు అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయకూడదు? మరి ఈరోజు దళిత సంఘాలు ఎన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం లాగా ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు అన్ని జిల్లాల్లో మూకుమ్మడిగా ఒక నిజాయితీ గల ఆఫీసర్ డైనమిక్ అధికారి మీద జరిగినటువంటి ఒక దాడి, కులపరంగా దాడి, విచక్షణారహితంగా నీ యొక్క ప్రభుత్వంలో ఎంత చక్కటి ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేకపోతే కేంద్రం అని ఒప్పించి 185,200 కోట్ల రూపాయలు మరి తనకున్నటువంటి చాకచక్యంతో తెప్పించినటువంటి ఒక మహానుభావుడు నీ ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చిపెట్టాడు. అటువంటి వ్యక్తిని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.